జనసేనలో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకి న్యాయం జరగటం లేదా అటు విపక్షంలో ఉండగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తగిన హోదా దక్కుతుందని ఆశించిన వాళ్ళందరికీ ఆశాభంగం అనివార్యంగా మారుతోందా ఇప్పటికే జరిగినటువంటి నియామకాల తీరు చూస్తే అందుకు తార్కాణంగా ఉంది గడిచిన పదేళ్లకు పైగా పవన్ కళ్యాణ్ అందుకుని జనసేనలో క్రియాశీలకంగా పనిచేస్తున్న అనేక మందికి అవకాశాలు రావడం లేదు కానీ అనూహ్యంగా కొందరు అధినేతకు సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వాళ్ళకి మాత్రం కీలకమైనటువంటి హోదాలు దక్కుతున్నాయి ఇప్పటికే జరిగినటువంటి నామినేటెడ్ పోస్టుల నియామకాలు చూస్తే అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి తాజాగా టీటీడీ బోర్డు కోటాలో జనసేనకి మూడు బెర్తలు దక్కాయి మొత్తం ఇరవై ఐదు మంది టీటీడీ బోర్డు సభ్యులుగాను కనీసంగా ఐదు నుంచి పది మంది మధ్యలో అయిన జనసేన నేతలకు అవకాశం వస్తుందని అంతా భావించారు ఖచ్చితంగా మూడో వంతు నామినేటెడ్ పోస్టులు తమకే దక్కుతాయని పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండగా ప్రకటించారు టీడీపీతో కలిసి సాగడం వల్ల నామినేటెడ్ పోస్టుల ద్వారా ఎక్కువ మందికి న్యాయం జరుగుతుందని అప్పట్లో ఆయన ప్రకటించారు ఈసారి ఎమ్మెల్యే సీట్లు చాలామందికి రాకపోయినా ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టుల ద్వారా న్యాయం చేసి తీరుతానని ఆయన వెల్లడించారు దాంతో కనీసంగా మూడో వంతు నామినేటెడ్ పోస్టులు అంటే కనీసం ఎనిమిది మందికి టీటీడీ బోర్డులో జనసేన తరపుని అవకాశం ఉంటుందని అంతా లెక్కలేశారు చాలామంది పోటీ పడ్డారు ఆరంభం నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుందని భావించారు కానీ తీరా చూస్తే ఇక్కడ కూడా కేవలం ముగ్గురంటే ముగ్గురికే జనసేన ఖాతాలో టీటీడీ బోర్డులో ఛాన్స్ వచ్చింది ఆ ముగ్గురు కూడా కేవలం పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం వచ్చింది క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధి కోసం సుదీర్ఘంగా శ్రమిస్తూ అటు ఆర్థికంగా ఇటు అన్ని రకాలుగాను నష్టపోతున్నటువంటి వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది మొత్తం ముగ్గురికి ఛాన్స్ వస్తే అందులో ఇద్దరు హైదరాబాదు వాసులకే చోటు ఇచ్చారు ముఖ్యంగా మహేందర్ రెడ్డి ఆయన రెండు వేల తొమ్మిది నుంచి పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్లో కూడా ఆయన క్రియాశీలకంగా ఉన్నారు పవన్ కళ్యాణ్కి సన్నిహితుడు మరొకరు ఆనంద సాయి ఈయన కూడా పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉంటారు సినిమా ఆర్ట్ డైరెక్టర్గాను ఇతర పలు ఆలయాల నిర్మాణంలోను క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ఆనంద్ సాయి గతంలో శ్రీకాకుళం జిల్లా చెందినప్పటికీ ప్రస్తుతమైన హైదరాబాద్కే పరిమితమవుతున్నారు హైదరాబాద్లోనూ ఉంటున్నారు దాంతో ముగ్గురికి ఛాన్స్ వస్తే అందులో ఇద్దరు హైదరాబాదులకే అవకాశం ఇచ్చారన్న అభిప్రాయం కనిపిస్తోంది మరొకరు రంగశ్రీ ఆమె కూడా జనసేన కార్యకలాపాలు అంత చురుగ్గా లేకపోయినప్పటికీ ఆమె భర్త పనిచేశారన్న ఉద్దేశంతో ఆమెకి అవకాశం ఇచ్చారు దీంతో ఇన్నాళ్ళుగా జనసేన వెంట కష్టపడి జనసేన నాయకుడు వెంట అనేక శ్రమలు కూర్చి అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి న్యాయం జరిగేది ఎక్కడా అన్న ప్రశ్న వినిపిస్తోంది ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసినటువంటి పంచకర్ల సందీప్ లాంటి వాళ్ళు కానీ అదేవిధంగా బులిసెట్టి సత్య లాంటి క్రియాశీలక నాయకులు కానీ ఇలాంటి చాలామంది ప్రస్తుతం టీటీడీ నామినేటెడ్ పోస్టుల్లో తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశాభావంతో కనిపించారు వాళ్ళందరికీ ఇప్పుడు ఎదురుతో తప్పనటువంటి పరిస్థితి ఎదురయ్యింది వాళ్ళందరికీ న్యాయం జరిగినటువంటి దాఖలాలు లేవు కేవలం టీటీడీ బోర్డు మెంబర్ల విషయంలోనే కాదు అంతకుముందు జరిగిన మూడు నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఇదే పద్ధతి అవలంబించారు అప్పట్లో కూడా ఇరవై నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే ఇరవై కార్పొరేషన్ల చైర్మన్లలో కేవలం మూడంటే మూడు జనసేనకి దక్కాయి అప్పుడు మూడే ఇప్పుడు టీటీడీలో మూడే ఎప్పుడు జనసేనకి మూడేనా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది మొత్తంగా ఆ మూడు పోస్టుల్లో కూడా ఇద్దరు పూర్తిగా అధినేతకు అనుకూలంగా అధినేతతో సన్నిహితంగా మెరిగినటువంటి వాళ్ళకే అవకాశం దక్కాయి పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికన్నా కేవలం అధినేతను ప్రసన్నం చేసుకున్నటువంటి వాళ్ళకే అవకాశాలు అందుతున్నట్టుగా కనిపిస్తోంది మొన్నటి సాధారణ ఎన్నికలకు ముందు ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీ అనేక ఎదురు సన్నద్ధమవుతూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ అన్ని త్యాగాలు చేసినటువంటి నాయకులు ఎన్నికల బరిలో దిగాలన్న ఆలోచనతో ఉన్న వేళ సర్దుబాటు కారణంగా పొత్తు కారణంగా ఛాన్స్ కోల్పోయారు అలాంటి చాలామందికి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం వస్తుందని ఆశాభావంతో ఎదురు చూస్తుంటే ఇప్పుడు కేవలం అధినేతకు సన్నిహితంగా అధినేత చుట్టూ మెలిగినటువంటి కొంత కోటరీకి మాత్రమే అవకాశం దక్కుతూ నిజమైన క్షేత్రస్థాయిలో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో త్యాగాలు చేసినటువంటి వాళ్ళకి అవకాశం రాకపోవడం పట్ల జనసేనలో ఆందోళన వ్యక్తమవుతుంది ఎంతగా ప్రయత్నం చేసినా ఎన్ని పోరాటాలు చేసినా ఎంతగా పార్టీ అధినేత కోసం కృషి ఎంతగా పార్టీ అభివృద్ధి కోసం పాటుపడినా తమకు న్యాయం జరగదా అన్న ప్రశ్న ఆ పార్టీ నుంచి ఉదయిస్తోంది ఇలాంటి ధోరణ వల్ల పార్టీ అభివృద్ధి జరగకపోగా కేవలం క్వార్టరీకి మాత్రమే మేలు చేస్తూ అందరినీ అన్యాయం చేస్తున్నారన్న అభిప్రాయం బలపడుతుందన్న విషయాన్ని జనసేనలో చాలామంది గుర్తు చేస్తున్నారు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ పునరాలోచన చేయాలని తదుపరి భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టులోనైనా నిజమైన కార్యకర్తలకి త్యాగం చేసినటువంటి వాళ్ళకి సీట్లు వదులుకున్నటువంటి వాళ్ళకి అవకాశం కల్పించాలి అన్న అభిప్రాయాన్ని అందరూ వినిపిస్తున్నారు మరి చూడాలి పవన్ కళ్యాణ్ అప్పుడేం చేస్తారో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్